ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. విజయేంద్ర ప్రసాద్ గారు సభకు నమస్కారం అండి. ఈ మూడు పుస్తకాల మీద మాట్లాడేది మన ఇక్కడ ఎజెండా. క్షమించాలి, ఆ పుస్తకాలు నేను చదవలేదు. కారణం అశ్రద్ధ కాదు, అగౌరవం కాదు. నా టేబుల్ మీద చూడగానే పుస్తకాలు నాకు కావాలి నాకు కావాలంటూ మొహమాట పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా చేతికి రాలేదు. బట్ ఒక 50 సంవత్సరాల పైనుంచి నా మనసులో గూడు కట్టుకున్న కొన్ని బాధలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చిన్న వయసులో పాతాళ భైరవ సినిమా చూసినప్పుడు జీవితం అంతా ఇంకా సినిమాయే సినిమాయే సినిమాయే, ఎప్పటికైనా సినిమా తీయాలి, సినిమాకి రా, ఏదో సినిమాలో ఏదో బతకాలన్న భావం గూడు కట్టుకుని అప్పటి నుంచి రామారావుని ఆరాధిస్తూ ఏదో కారణం చేత మా స్వగ్రామం వెస్ట్ గోదావరి కొబ్బూరు నుంచి అండి రాయచూరులో పొలాలు కొని అక్కడికి వెళ్ళిపోయాం మేము. 66 నుంచి 83 వరకు రామారావు గారిది ఏ ఒక్క సినిమా థియేటర్లో చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉంది. 83 చెన్నై వెళ్ళాం, బద్రీనాథ్ వచ్చిన సినిమాలోనే చేదో తెలుసుకోవాలని చెప్పాను. కానీ మా దురదృష్టం అప్పుడు ఆయన రాజకీయాల్లో దిగారు, శాశ్వతంగా సినిమాలు మానేశారు. అక్కడ వారిని చూడలేకపోయాను. ఆ స్టూడియోలో తిరుగుతూ ఇక్కడే కదా రామారావు గారు తొడగొట్టి దుర్యోధనంతో శపథం చేసింది, ఇక్కడే కదా కైలాస పర్వతం ఎత్తింది, ఇక్కడే కదా ఇది చేసింది అనుకోవటమే తప్ప ఏ ఒక్కటి చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉందండి. అప్రతిహితంగా పార్టీ స్థాపించి 8 నెలల్లో ఆయన రాజాధికారం చేపట్టారంటే దూరంగా పేపర్లో చూడటమే తప్ప ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వాస్తవీయులతో పాటు ఆంధ్రం అనిపించలేకపోయాను. ఆ బాధ మిగిలిపోయిందండి. పేదవాడికి 2 రూపాయలు కేజీ బియ్యం ఇచ్చినప్పుడు వాడు ఆకలి తీరుతుంటే వాడు సంతోషంగా రామారావుని తలుచుకుని ముద్ద తింటున్నప్పుడు చూడాలనుకున్నాను, అదే చూడలేకపోయాను. ఆ బాధ మిగిలింది. ప్రతి ఆడపడుచుకి గాస్లో సగం వాటా కల్పించినప్పుడు ఆ ఆడపడుచులు తెలుగు ఆడపడుచులు తాలూ కన్నీటిలో ఆనంద బాష్పాలు చూడాలనుకున్నాను, అదే మిగిలిపోయింది. పదవి దింపేస్తే అన్యాయంగా 4 రోజుల్లో ఆరోగ్యం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి మళ్ళీ పదవులకు సాధించారు. ఆ విజయంలో పాలు పంచుకోలేకపోయాను. ఆఖరాన్ని ఎంత మాత్రం పాలు పంచుకోలేకపోయాను. ఆ బాధ తీరేది కాదు. కానీ ఇక్కడ ఇంతమంది వారితో పాటు అనుభవాలు పంచుకున్నప్పుడు ఆ బాధ ఎంతో కొంత తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అన్నగారి గురించి, ఆయన భావజాలం గురించి, NTRism గురించి వివరించారు. వారందరికీ కూడా అన్నగారితో ప్రత్యక్ష అనుబంధం సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. నేను కూడా కొన్ని విషయాలు అదనంగా తెలుసుకోవటం నేర్చుకోవటం అంతేకాకుండా మేము ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రారంభించి విజయవంతంగా మేమే ఊహించినంతగా జరిగిందంటే అన్నగారికి ప్రజల్లో ఇప్పటికీ ఉన్నటువంటి ఆదరణ. 2, మా వెనక చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదట నేను ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తే గో హెడ్ అన్నాడు. ఏ సాధ్యమా అన్నాడు. అంటే ఎవరు చేస్తున్నారు అన్నాడు. మా టీం మెంబర్స్ అని చెప్పారు. వీళ్ళల్లో కూడా కొంతమంది ఆయన పాలన దగ్గర నుంచి. NTR శకం తెలుగు జాతి చరిత్రలో ఒక మైలు ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఇది. ఆయనకి నిజమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి అజరామరమైన నివాళి జరగాలంటే మేమంతా కలిసి కూర్చున్నప్పుడు ఆయన 100 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసుకోవాలని చేసి అక్కడ ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేయాలని. ఇప్పుడు మనం చూసాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉంది. ఇటీవలనే మోడీ గారు సర్దార్ పటేల్ గారి స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏర్పాటు చేశారు. మనం స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ అనే పేరుతో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల ఆయన మ్యూజియం ఏర్పాటు, ఆయనకి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం హాలోగ్రామ్స్లో ఆయన ధరించిన
నలభై పాత్రలు ధరించారు వివిధ రకాలై. రిక్షా దగ్గర రిక్షావాడి దగ్గర నుంచి డ్రైవర్ రాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వరకు శ్రీకృష్ణ దేవరాయలు ఇలాంటి చారిత్రాత్మకమైన పాత్రలు అట్లాంటివి అన్నిటిలో కూడా వారు అక్కడ ప్రతిబింబించే విధంగా వారితో వచ్చిన వాళ్ళంతా ముచ్చటించే విధంగా కూడా టెక్నాలజీ ఉందంటున్నారు. ట్రై చేస్తాం, ట్రై చేసి అది ఒక మాన్యుమెంట్ లాగా ఉండేటట్టు. హైదరాబాద్ మహానగరం గురించి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో చెప్పాడు, భారతదేశంలో మాకు కూడా ఒక అప్కమింగ్ సిటీ ఉంది, హ్యాపెనింగ్ సిటీ ఉంది ఆయన అన్నమాట. ఏంటి అంటే హైదరాబాద్ అని చెప్పాడు. భారతదేశంలో ఇంకో నగరం పేరు చెప్పాల. అట్లాంటి మహోన్నతమైనటువంటి హైదరాబాద్ నగరంలో మహోన్నతమైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటమే తెలుగు జాతిగా మనందరం ఆయనకి అర్పించేటటువంటి నివాళి. ఎందుకంటే మన జాతికి ఎన్టీ రామారావు రాకముందున్న గుర్తింపు ఏంటి, ఆత్మగౌరవం ఏంటి, గౌరవం ఏంటి, వారు వచ్చిన తర్వాత భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు భాషకి తెలుగు జాతికి వచ్చిన గౌరవానికి ప్రతి ఒక్క తెలుగు జాతి పౌరుడు మీ యొక్క పాత్ర ఉండే విధంగా సహకరించాలని మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు నారాయణ గారు చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగంలో వారు ఒక మాట చెప్పారు. ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, అసలు ఈ పుస్తకాల ద వెరీ పర్పస్ ఆఫ్ దీస్ బుక్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారి గురించి చాలామందికి చాలా తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అది తెలియజెప్పడం కోసమే ఈ పుస్తకాలను తీసుకొచ్చాం. వారు కూడా ఆ మాట అనటంతో ఈ పుస్తకాల పర్పస్ నెరవేరిందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.